డియర్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు తెలుగు కంప్యూటర్ వరల్డ్ సో ఫ్రెండ్స్ పైథన్ అడ్వాన్స్డ్ ట్యూటోరియల్స్ ఇన్ తెలుగు సిరీస్లో ఇప్పుడు మనం ట్యూటోరియల్ ఎయిట్లో ఉన్నాం ఇది కింటర్ ట్యూటోరియల్ సిరీస్ సో మీరు ప్రీవియస్ లెసన్స్ మిస్ అయినట్లయితే తెలుగు కంప్యూటర్ వరల్డ్ యూట్యూబ్ ఛానల్లో చూడొచ్చు లేదా ఈ వీడియో డిస్క్రిప్షన్లో నేను మీకోసం లింక్ ప్రొవైడ్ చేయడం జరిగింది అండ్ అంతేకాకుండా ఇది అడ్వాన్స్డ్ లెవెల్ ట్యూటోరియల్ కాబట్టి మీరు బిగినర్ లెవెల్ ట్యుటోరియల్స్ మీరు ఆల్రెడీ చూసి ఉండాలి అండ్ మీకు ఆల్రెడీ పైథాన్ వచ్చి ఉండాలి ఒకవేళ పైథాన్ రానట్లయితే మీరు ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్ పైన క్లిక్ చేసి నేర్చుకోవచ్చు ఓకే సో ఎనీవేస్ ఫ్రెండ్స్ ఈ ట్విటర్లో నేను మీకు ఒక ఐదు విషయాల గురించి నేర్పించబోతున్నాను చాలా చాలా ఇంపార్టెంట్ విషయాలు అవి ఓకే సో అవి ఏంటంటే ఇక చూడండి ఫ్రెండ్స్ ఈ ట్విటర్లో మీరు నేర్చుకోబోయే విషయాలు ఒకటి ఫ్రేమ్స్ రెండు రేడియో బటన్స్ మూడు చెక్ బటన్స్ లేదా చెక్ బాక్సెస్ అని పిలుస్తుంటాం మనం రెగ్యులర్ లాంగ్వేజ్లో సో ఆ తర్వాత డ్రాప్ డౌన్ లిస్ట్ అనేది ఆ తర్వాత స్లైడర్స్ అనేది ఈ ఐదిటి గురించి నేర్పించబోతున్నాను ఈ ఐదు కూడా మనకు కింటర్ లేదా టికింటర్లో ఉండేటువంటి విడ్జెట్స్ అనమాట ఓకే సో ఈ ఐదు విడ్జిట్స్ని మనం కింటర్లో ఏ విధంగా యూస్ చేస్తామో వాటిని ఎక్కడెక్కడ యూజ్ చేస్తామనేటువంటి విషయాలను నేర్చుకుంటాం అంతేకాకుండా దీంట్లో ఒక స్పెషల్ విషయం ఏంటంటే జియోమెట్రీ అనేటువంటి ఫంక్షన్ గురించి నేను ఈ డ్యూటర్లలో మీకు నేర్పించబోతున్నాను ఓకే సో ఫ్రెండ్స్ లెట్ స్టార్ట్ అవ వీడియో సో డియర్ ఫ్రెండ్స్ ఇక్కడ నేను టుడల్ ఎయిట్ అనేటువంటి ఫోల్డర్లో ఉన్నాను ఇక్కడ రైట్ బటన్ క్లిక్ చేసి ఓపెన్ ఫోల్డర్స్ పైషామ్ కమ్యూనిటీ ఎడిషన్ ప్రాజెక్ట్ అని క్లిక్ చేశాను ఇప్పుడు నా పైషామ్ అనేది ఓపెన్ అవుతుంది ఇక్కడ రైట్ బటన్ క్లిక్ చేసి న్యూ పాయిథన్ ఫైల్ అనేటువంటిది తీసుకుంటాను ఓకే సో దీని లోపల నేను దీనికి ఫ్రేమ్స్ అని తీసుకుంటున్నాను చూడండి జస్ట్ ఓకే స్టార్ట్ పై ఓకే సో ఈ విధంగా తీసుకున్నాను ఇప్పుడు నేను కింటర్ ని ఇంపోర్ట్ చేసుకొని నేను మెయిన్ విండో క్రియేట్ చేసుకొని దానికి మెయిన్ లూప్ అనేటువంటిది అటాచ్ చేసేస్తాను అంటే ప్రైమరీ థింగ్స్ ఏవైతే ఉన్నాయో అవి కంప్లీట్ చేస్తాను ఓకే ఫ్రమ్ కింటర్ ఈ విధంగా వచ్చేసింది అయితే ఫ్రెండ్స్ ఇప్పుడు నేను జియోమెట్రీ ఫంక్షన్ గురించి చెప్తాను అయితే జియోమెట్రీ అనేది ఏ విధంగా యూస్ చేస్తామంటే ఇక్కడ చూడండి ఎండబ్ల్యూ అంటే మెయిన్ విండో ఉంది కదా డాట్ జియోమెట్రీ అనేటువంటి తీసుకుంటాం ఓకే కొంతమంది జియోమెట్రీ అని కూడా ప్రొనౌన్స్ చేస్తారు దీన్ని నేనైతే జియోమెట్రీ అంటాను ఎనీవేస్ ఫ్రెండ్స్ ఇక్కడ దీంట్లో ఈ యొక్క విండో సైజ్ మనం ఇవ్వచ్చు అనమాట సో ఇది ఒక స్ట్రింగ్ అనమాట ఓకే సో సింగిల్ కోట్స్ కానీ డబుల్ కోట్స్ కానీ కంపల్సరీ యూజ్ చేయాలి సో ఫర్ ఎగ్జాంపుల్ ఫైవ్ హండ్రెడ్ ఎక్స్ ఫైవ్ హండ్రెడ్ అంటే ఫైవ్ హండ్రెడ్ విడ్త్ ఫైవ్ హండ్రెడ్ హైట్తో మనకు మన యొక్క విండో అనేది కనిపించాలి సో రన్ చేస్తున్నాను చూడండి ఇప్పుడు నాకు ఈ సైజులో నాకు ఇది రావడం జరిగింది మీరు ఏ సైజ్ ఇస్తే ఆ సైజులో వస్తుంది ఫర్ ఎగ్జాంపుల్ విడ్త్ నైన్ హండ్రెడ్ ఇచ్చాను అనుకోండి ఓకే సో నాకు ఈ విధంగా వచ్చింది నైన్ హండ్రెడ్ విడ్త్ ఫైవ్ హండ్రెడ్ హైట్ ఆ తర్వాత నేను హైట్ కూడా పెంచుతున్నాను ఫర్ ఎగ్జాంపుల్ సెవెన్ ట్వంటీ అనుకోండి సో నాకు ఈ విధంగా కనిపించడం జరుగుతుంది ఓకే సో ఇప్పుడు నేనైతే దీన్ని ఈ విధంగా తీసుకుంటున్నాను సో మీకు జియోమెట్రీ ఫంక్షన్ ఎందుకు యూజ్ చేస్తాం ఎలా యూజ్ అర్థమైంది అర్థమైందనుకుంటున్నాను రైట్ అంతే సింపుల్ సో ఇప్పుడు ఫ్రేమ్స్ని ఏ విధంగా క్రియేట్ చేయవచ్చు క్రియేటింగ్ ఫ్రేమ్ ఆర్ ఫ్రేమ్స్ వాట్ ఎవర్ రైట్ సో ఒక ఫ్రేమ్ని నేను క్రియేట్ చేస్తున్నాను సో ఫ్రేమ్ వన్ అనుకోండి ప్రస్తుతానికి సో ఇక్కడ నేను ఏం చేస్తానంటే లేబుల్ ఫ్రేమ్ అనేటువంటి ఫంక్షన్ని తీసుకుంటాను లేదా మెథర్డ్ అని చెప్పొచ్చు ఓకే సో దీన్ని నేను ఎండబ్ల్యూ అంటే మెయిన్ విండోలో అటాచ్ చేస్తాను కాబట్టి ఈ విధంగా తీసుకుంటాను ఆ తర్వాత దీంట్లో దీనికి ప్యాడ్ ఎక్స్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక టెన్ ప్యాడ్ వై ఒక టెన్ ఈ విధంగా తీసుకుంటాను ఆ తర్వాత దీనికి నేను తో లేదా ప్యాక్తో యాడ్ చేయొచ్చు నేనైతే ప్రస్తుతానికి ప్యాక్తో యాడ్ చేస్తున్నాను చూడండి ప్యాక్ ఫంక్షన్తో దీన్ని యాడ్ చేసేస్తున్నాను ఓకే సో రన్ చేస్తున్నాను నాకు ఏమీ కనిపించట్లేదు ఓకే సో ఇప్పుడు ఈ ఫ్రేమ్లో మనం ఏదైనా అటాచ్ చేసినప్పుడు ఫ్రేమ్ అంటే లాగే ఇప్పుడు మెయిన్ విండో లాంటిదే మెయిన్ విండోలో ఒక సెక్షన్ లాంటిది అనమాట సో ఎలా ఉంటుంది అనేది ఇప్పుడు మీకు అర్థమవుతుంది చూడండి నేను ఫర్ ఎగ్జాంపుల్ ఒక శాంపుల్ బటన్ అనేది తీసుకుంటున్నాను ఈజ్ ఈక్వల్ టు బటన్ ఓకే జస్ట్ దాంట్లో అటాచ్ చేయడం కోసం ఇది అంతే ఎగ్జిట్ బటన్ అనుకోండి లేదంటే ఎగ్జిట్ బటన్ అనేది తీసుకుంటాను చూడండి ఎగ్జిట్ బటన్ అనేది తీసుకుంటున్నాను ఇది ఫ్రేమ్లో అటాచ్ చేస్తాను నేను ఓకే సో ఇది నేను ఇప్పుడు జనరల్గా అయితే మనం ఎండబ్ల్యూ అనేది తీసుకుంటాం మెయిన్ విండోకి అటాచ్ చేస్తాం కానీ నేను ఇది ఫ్రేమ్లో అటాచ్ చేయాలనుకుంటున్నాను సో ఫ్రేమ్ వన్ అనేది తీసుకుంటాను ఫస్ట్ పారామీటర్ ఓకే సో ఇది తేడా అనమాట అండ్ ఆ తర్వాత నేను దీంట్లో ఏమని రాస్తున్నానంటే టెక్స్ట్ ఈజ్ ఈక్వల్ టు ఆ తర్వాత దీనికి సైజ్ కాస్త ఇచ్చేద్దాం సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక థర్టీ ఇచ్చేస్తున్నాను ప్యాడ్ వై అనేటువంటిది ఒక ట్వంటీ ఇచ్చేస్తున్నాను ఓకే సో ఆ తర్వాత దీనికి ఫాంట్ అనేది తీసుకుంటాం మనం జనరలీ కదా సో ఫాంట్ నేను ఫాంట్ నేమ్ ఏం చేంజ్ చేయనక్కర్లేదు అనుకుంటున్నాను ఈ విధంగా తీసుకుంటాను ఫోర్టీన్ సైజ్ తీసుకుంటాను అంతే ఓన్లీ సైజ్ మాత్రం తీసుకోవాలనుకుంటున్నాను ఓకే సో ఎగ్జిట్ ఎగ్జిట్ బటన్ కదా దీనికి కమాండ్ అనేది కూడా నేను ముందే ఇచ్చేస్తున్నాను ఎందుకంటే మనం చాలాసార్లు ఇది నేర్చుకోవడం జరిగింది కదా సో ఎండబ్ల్యూ క్విట్ మీరు కావాలనుకుంటే ఇక్కడ ఫ్రేమ్ వన్ క్విట్ అనేది కూడా తీసుకున్న మీకు అదే విధంగా పనిచేస్తుంది ఇది గుర్తుంచుకోండి మీరు ఓకే సో ఎగ్జిట్ బటన్ డాట్ దీన్ని కూడా ప్యాక్ చేసేస్తున్నాను అనుకోండి ఓకే సో ఫ్రేమ్ లోపల అటాచ్ చేసిన తర్వాత దీన్ని గ్రిడ్లో కూడా తీసుకోవచ్చు మనం ఓకే ఈ విధంగా వచ్చింది చూడండి దీనిపైన క్లిక్ చేస్తే క్లోజ్ అయిపోతుంది ఓకే సో ఇప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్ దీని సైజు సిక్స్టీ తీసుకుంటున్నాను బటన్ సైజు ఆటోమేటిక్గా నా ఫ్రేమ్ సైజు అనేది అడ్జస్ట్ అవ్వడం జరుగుతుంది సో ఇది బయట ఉన్నటువంటిది ఫ్రేమ్ మీకు అర్థం అవడం కోసం నేను ఏం చేస్తానంటే ఇక్కడ చూడండి ఈ ఫ్రేమ్ లోపల కూడా మనం టెక్స్ట్ అనేది తీసుకోవచ్చు టెక్స్ట్ సో ఇప్పుడు రన్ చేస్తున్నాను చూ సారీ ఇది కామన్ అనేది తీసుకోవాలి మనం సో రన్ చేస్తున్నాను చూడండి సో దిస్ ఈజ్ ఫ్రేమ్ వన్ అనేది వచ్చేసింది చూడండి మీరు ఓకే సో అవసరం అనుకుంటే మీరు దీనికి కూడా ఫాంట్ని అప్లై చేయొచ్చు అంటే లైక్ ఇప్పుడు ఇది చూడండి ఇది తీసుకుంటున్నాను నేను లాస్ట్లో సో ఈ విధంగా తీసుకుంటే నాకు దాని సైజు కూడా పెరుగుతుంది అనమాట చూడండి దిస్ ఈజ్ ఫ్రేమ్ వన్ మీరు కావాలనుకుంటే ఈ విధంగా తీసుకోవచ్చు ఇక్కడ ప్యాడింగ్ అనేది నేను ఫిఫ్టీ అనేది తీసుకున్నాను అనుకోండి ప్యాడెక్స్ ఈ విధంగా పనిచేస్తుంది చూడండి ఈ విధంగా లెఫ్ట్కి ఇటు ఇటు ప్యాడింగ్ అనేది వస్తుంది అయితే జాగ్రత్తగా యూజ్ చేయాలి మనం అంత ప్యాడింగ్ అనేది అవసరం ఉండదు అనమాట ఓకే సో ఫర్ ఎగ్జాంపుల్ టెన్ అనేది తీసుకున్నాను ఇప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్ విడ్త్ అనేది తీసుకుంటున్నాను చూడండి విడ్త్ అనేది నేను ఒక ఫోర్ హండ్రెడ్ తీసుకుంటున్నాను చూడండి ఎఫ్ టెన్ కానీ నాకు దీని సైజ్ ఏమైనా మారిందా మారలేదు అయితే దీంట్లో ఉండేటువంటి విడ్జిట్స్ని బట్టే అది మారడం జరుగుతుంది ఓకే సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే ఇప్పుడు దీన్ని ప్యాక్ కాకుండా గ్రిడ్లో తీసుకుంటున్నాను చూడండి అప్పుడు ఏ విధంగా పనిచేస్తుంది గ్రిడ్ ఓకే సో గ్రిడ్ పలా నేను తీసుకుంటున్నాను సో రో అనేటువంటిది దీన్ని జీరో అండ్ కాలం కూడా జీరో సో ఈ విధంగా తీసుకున్నాను ఇక్కడ వచ్చేసింది నాకు ఓకే సో అయితే దీనికి కంప్లీట్గా అటాచ్ అయిపోయింది ఈ విధంగా ఉండకూడదంటే నేను కాస్త ప్యాడ్ ఎక్ ప్యాడ్ ఎక్స్ అనేది తీసుకుంటున్నాను ఎక్స్టర్నల్గా సో ఇది ఒక ట్వంటీ ఇచ్చేసాను ఇప్పుడు చూడండి ఈ విధంగా వచ్చింది నాకు ఓకే సో మీరు కావాలనుకుంటే ప్యాడ్ వై అనేది కూడా తీసుకోవచ్చు ప్యాడ్ వై ఫర్ ఎగ్జాంపుల్ ఫిఫ్టీ ఇచ్చాను అనుకోండి నాకు ఈ విధంగా వస్తుంది ప్యాడ్ వై అనేది టాప్కి బాటమ్కి అప్లై అవుతుంది కదా సో ఫిఫ్టీ అనేది నాకు అవసరం లేదు ఫర్ ఎగ్జాంపుల్ టెన్ అనేది ఇస్తున్నాను నేను ఈ విధంగా నాకు కనిపిస్తుంది ఓకే సో ఫ్రేమ్ వన్ అనేది ఈ విధంగా వచ్చింది అండ్ ఆ తర్వాత దీని లోపల మరిన్ని విషయాలను మనం యాడ్ చేస్తూ వెళ్దాం ఈ యొక్క బటన్కి నేను సైజు కాస్త తగ్గిస్తున్నాను సో ట్వెల్వ్ ఇచ్చేస్తున్నాను ఈ విధంగా ఉంటే నాకు కొంచెం చూడ్డానికి బాగుంది ఇది ఓకే సో ఎనీవేస్ ఇప్పుడు రేడియో బటన్స్ గురించి మాట్లాడుకుందాం మనం రేడియో బటన్స్ సో ఇది తీసుకుంటున్నాను లేబు ఐ మీన్ కామెంట్ క్రియేటింగ్ రేడియో బటన్స్ ఓకే రేడియో బటన్స్ని ఏ విధంగా మనం క్రియేట్ చేసుకోవచ్చు అని అంటే ఇక్కడ చూడండి ఇది కాస్త డిఫరెంట్గానే అనిపిస్తుంది మనకి సో ఏ విధంగా ఉంటుందంటే ఇక్కడ రేడియో బటన్ అనేది నేను డైరెక్ట్గా తీసుకుంటున్నాను ఓకే సో దీని లోపల మనం దేంట్లో యాడ్ చేయాలనుకుంటున్నామో అది చేయాలి మనం ఇక్కడ నేను ఫ్రేమ్ వన్కి దీన్ని యాడ్ చేయాలనుకుంటున్నాను ఓకే సో ఆ తర్వాత మనకు టెక్స్ట్ ఫర్ ఎగ్జాంపుల్ నేను ఆప్షన్ వన్ అనేటువంటిది తీసుకుంటున్నాను ఓకే సో దీంట్లో ఏంటంటే మనకు టూ టైప్స్ ఉంటాయి అనమాట అంటే దీని యొక్క వాల్యూ అనేది టూ టైప్స్ ఉంటుంది ఒకటి ఇంటిజర్ అవ్వచ్చు లేదా అది స్ట్రింగ్ అవ్వచ్చు ఓకే అంటే నంబర్స్ కానీ టెక్స్ట్ కానీ అవ్వచ్చు ఇంటిజర్ కానీ స్ట్రింగ్ కానీ అవ్వచ్చు నేను ప్రస్తుతానికి నంబర్ అనేది తీసుకున్నాను ఆ తర్వాత ఇక్కడ వేరియబుల్ అనేటువంటిది తీసుకోవాలి మనం ఓకే సో వేరియబుల్ ఈ విధంగా వస్తుంది స్పెల్లింగ్ సో వేరియబుల్ వచ్చేసి నేను ఇది రేడియో బటన్కి సంబంధించిన వేరియబుల్ కాబట్టి ఆర్వి అని తీసుకుంటున్నాను ఓకే నేను ఒక సెకండ్లో దాన్ని ఏ విధంగా యూజ్ చేస్తామో చెప్తాను ప్రస్తుతానికి దీనికి ఫాంట్ అనేది అప్లై చేస్తున్నాను చూడండి ఇప్పుడు దీన్ని నేను ప్యాక్ చేద్దామని అనుకుంటున్నాను జస్ట్ ప్యాక్లో యాడ్ చేయొచ్చు మనం ఓకే సో ఇక్కడ ఇప్పుడు రన్ చేస్తున్నాను చూడండి సో రైట్ ఇప్పుడు యాక్చువల్లీ ఎర్రర్ వచ్చింది మనకు ఇక్కడ చూడండి ఇక్కడ రెడ్ లైన్ వచ్చింది కదా ఆర్వీకి దీన్ని మనం డిఫైన్ చేయాలన్నమాట సో ఆర్వీ అనేది ఏంటంటే ఇక్కడ ఇది ఒక కింటర్ వేరియబుల్ ఓకే సో కింటర్ వేరియబుల్ని మనం డిఫైన్ చేయాలంటే ఇక్కడ ఆర్వీ ఈజ్ ఈక్వల్ టు ఇది మనం దీని వాల్యూ నంబర్ ఇచ్చాం కదా సో ఇంటిజర్ వేరియబుల్ ఓకే సో ఏ విధంగా ఉంటుందంటే ఇంట్ వార్ అనేటువంటి ఫంక్షన్ని తీసుకోవాలి మనం ఓకే సో ఈ విధంగా మనం దీని యొక్క వేరియబుల్ని డిఫైన్ చేస్తాం ఇది కింటర్ వేరియబుల్ ఓకే సో ఇప్పుడు నేను రన్ చేస్తున్నాను చూడండి నాకు రన్ అవుతుంది ఓకే సో ఇక్కడ మీరు చూస్తే ఆప్షన్ వన్ అనేటువంటిది వచ్చింది సో జనరలీ మనకు ఇవి రెండు మూడు ఆప్షన్స్ ఉంటాయి కదా నేను రెండు ఆప్షన్స్ తీసుకుంటున్నాను చూడండి ఫర్ ఎగ్జాంపుల్ టూ వాల్యూ కూడా టూ అనేది తీసుకుంటున్నాను వేరియబుల్ మాత్రం సేమ్ ఉంటుంది అంటే ఈ అంటే రేడియో బటన్స్ అనేవి ఎలా పనిచేస్తాయి అంటే ఇప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు రన్ చేస్తున్నాను చూడండి నాకు ఈ రెండు ఆప్షన్స్ ఉన్నాయి కదా ఇదైనా క్లిక్ చేయవచ్చు మనం ఇదైనా క్లిక్ చేయవచ్చు ఇది తీసుకుంటే ఇది డీసెలెక్ట్ అవుతుంది చూడండి రేడియో బటన్స్ యొక్క ప్రత్యేకత ఇది అనమాట మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఫైవ్ ఆప్షన్స్ ఇస్తే ఆ ఫైవ్ ఆప్షన్స్లో ఒకే ఆప్షన్ని మీరు తీసుకోగలుగుతారు అది రేడియో బటన్స్ యొక్క ప్రత్యేకత అనమాట కాకపోతే ఇవన్నీ ఒకే ఒకే ఫ్రేమ్లో ఉండాలి ఓకే దీనికి నేను ఏం చేయాలనుకుంటున్నానంటే ప్యాడ్ వై అనేటువంటిది తీసుకుంటున్నాను యా ట్వంటీ ట్వంటీ ఇచ్చేద్దాం దీనికి దానికి కూడా కాస్త ఎక్కువ అవుతే అవుతుంది మేబీ లెట్ సి ఓకే సో ఓకే దీంట్లో ఇంత అవసరం లేదు యాక్చువల్లీ సో పైన ఎక్కువ అవసరం కానీ మనకి కింద ఎక్కువ అవసరం లేదు సో దీనికి ఏమో రివర్స్లో అనమాట ఓకే సారీ ఈ విధంగా మనం ఒక లాగా కూడా తీసుకోవచ్చు అనమాట ప్యాడ్ ఎక్స్ని ప్యాడ్ వైని నేను ఆల్రెడీ చెప్పాను అనుకుంటున్నాను సో ఇప్పుడు మనకు పైన ఒక యాక్చువల్లీ పైన ఆల్రెడీ ఉంది కాబట్టి నేను పైన జీరో ఇచ్చేస్తున్నాను కింద మాత్రం ట్వంటీ ఇచ్చేస్తున్నాను ఇప్పుడు చూడండి ఈ విధంగా మనకు ఆప్షన్స్ అనేవి కనిపిస్తాయి ఓకే సో ఈ విధంగా మనం తీసుకోవచ్చు పైన ఇంకా కాస్త పెంచుకోవాలనుకుంటే ఈ విధంగా తీసుకోవచ్చు చూడండి దీని నుంచి గ్యాప్ అనమాట దట్స్ ఇట్ ఓకే సో ఇప్పుడు ఆప్షన్ వన్ ఆప్షన్ టూ ఏదో ఒకటి తీసుకుంటున్నాం అయితే ఈ ఆప్షన్ వన్ కానీ ఆప్షన్ టూ కానీ తీసుకున్నప్పుడు మనకి ఏం జరగాలంటే ఒక ఫంక్షన్ని కాల్ చేయాలి మనం ఆ ఫంక్షన్ ఏం చేయాలో కూడా మనం తీసుకుందాం ఇక్కడ సో డెఫ్ ఏంటి ఆ ఫంక్షన్ అంటే ఇది ఫర్ ఎగ్జాంపుల్ ఆర్వి అండర్ స్కోర్ ఆర్ఈఎస్ అనుకోండి అంటే ఆర్వి రిజల్ట్ అంతే దానివల్ల పెద్ద ప్రాబ్లం ఏమి ఉండదు అయితే ఇక్కడ ఈ ఫంక్షన్ ఏం చేయాలి అని అంటే నాకు ఒక లేబుల్ అనేది కావాలి ఫస్ట్ ఒక ఎంటీ లేబుల్ అనేది తీసుకుంటాను నేను సో ఇది ఆర్బీ కోసం కాబట్టి ఆర్బీ ఎల్బిఎల్ అని తీసుకుంటున్నాను నేను జస్ట్ ఓకే సో లేబుల్ ఏ విధంగా క్రియేట్ చేయాలి అనేది మనకు అందరికీ తెలుసు సో ఇది కూడా నేను ఫ్రేమ్ వన్లో యాడ్ చేయాలి కాబట్టి ఫస్ట్ ఆర్గ్యుమెంట్ నేను ఫ్రేమ్ వన్ అనేది తీసుకుంటాను ఆ తర్వాత టెక్స్ట్ ఇక్కడ నాకు స్టార్టింగ్లో టెక్స్ట్ ఏమీ ఉండకూడదు కాబట్టి ఈ విధంగా తీసుకుంటాను ఆ తర్వాత ఫాంట్ నేను ఇక్కడ నుంచి కాపీ చేసుకుంటున్నాను మళ్ళీ మళ్ళీ రాసుకోకుండా ఓకే సో ఇది నా యొక్క లేబుల్ సో దీన్ని నేను ఇప్పుడు స్క్రీన్కి యాడ్ చేస్తాను సో ప్యాక్ అనేది తీసుకున్నాను సో ఇప్పుడు ఈ లేబుల్ని నేనేం చేయాలనుకుంటున్నానంటే ఇక్కడ ఈ ఫంక్షన్తో మార్చాలనుకుంటున్నాను సో లేబుల్ డాట్ కాన్ఫిగ్ అనేటువంటి ఫంక్షన్ తీసుకుంటాను సో దీంట్లో నేను టెక్స్ట్ అనేటువంటిది మార్చాలి కదా సో టెక్స్ట్ నాకు ఏం తీసుకోవాలి అనంటే ఇక్కడ దీంట్లో నుంచి వచ్చిన వాల్యూని తీసుకోవాలి ఫర్ ఎగ్జాంపుల్ ఆర్వి ఓకే సో ఆర్వీ డాట్ గెట్ అనేటువంటిది నాట్ సెట్ సెట్ అంటే అది సెట్ అవుతుంది ఓకే డె గెట్ అనేటువంటిది తీసుకుంటున్నాను ఓకే సో ఆర్వీ డాట్ గెట్ అనేటువంటి ఫంక్షన్ని యూజ్ చేస్తే ఇప్పుడు ఈ టెక్స్ట్ లోపల దీని నుంచి వచ్చినటువంటి వాల్యూ ఏదైతే ఉంటుందో అది దాని లోపల సెట్ చేస్తుంది మనకి ఓకే సో ఇప్పుడు రన్ చేస్తున్నాను చూడండి ఇప్పుడు ఇక్కడ మనకు ఆ లేబుల్ అనేది కనిపిస్తుంది ఇప్పుడు ఏం లేదు కాబట్టి కనిపించట్లేదు ఇప్పుడు నేను ఆప్షన్ వన్ అంటే నాకు ఇక్కడ వస్తుంది ఆప్షన్ టూ ఓకే సంథింగ్ ఈజ్ సంథింగ్ వెంట రాంగ్ యా నేను ఫంక్షన్ ఇంకా కాల్ చేయలేదు ఓకే సో ఫంక్షన్ మనం డిఫైన్ చేశాం కానీ కాల్ చేయలేదు సో ఇక్కడ ఏం చేయాలంటే ఇక్కడ చూడండి కమాండ్ ఈజ్ ఈక్వల్ టు ఆర్వీ అండర్ స్కోర్ ఈ పరాంత అక్కర్లేదు సో సేమ్ ఫంక్షన్ని నేను రెండో రేడియో బటన్కి కూడా అప్లై చేస్తున్నాను చూడండి ఓకే సో ఇప్పుడు నేను ఆప్షన్ని చేంజ్ చేసినప్పుడు నాకు ఆ ఫంక్షన్ అనేది కాల్ చేయబడి దాని యొక్క వాల్యూ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది సో ఆప్షన్ వన్ అంటే వన్ వచ్చింది టూ అంటే టూ అయ్యింది అది చూడండి మీరు ఏది సెలెక్ట్ చేస్తున్నారో దాన్ని బట్టి ఇది మారు మారుతూ ఉంటుంది ఓకే సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈ విధంగా నంబర్సే తీసుకోవచ్చా స్ట్రింగ్ కూడా తీసుకోవచ్చా జనరలీ ఈ యొక్క రేడియో బటన్స్కి అయితే నంబర్స్నే యూస్ చేస్తారు కానీ నేనైతే ప్రస్తుతానికి ఒకసారి వాల్యూ స్ట్రింగ్ వాల్యూని కూడా తీసుకుంటే ఎలా ఉంటుందో చూపిస్తాను సో వాల్యూ వచ్చేసి ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇది ఒక హోటల్లోని అప్లికేషన్ అనుకోండి హోటల్లో యూజ్ చేసేటువంటి అప్లికేషన్ సో నేను ఫస్ట్ చికెన్ బిర్యానీ అనేటువంటిది తీసుకుంటున్నాను ఓకే సో చికెన్ బిర్యానీ ఫస్ట్ ఆప్షన్ సెకండ్ ఆప్షన్ వెజ్ బిర్యానీ ఇప్పుడు మనకు ఒకవేళ మీరు చూడొచ్చు ఒకవేళ నేను రన్ చేస్తే నాకు ఇది కాల్ చేసినప్పుడు ఈ యొక్క ఎర్రర్ వస్తుంది ఎందుకు వస్తుంది అని అంటే ఇక్కడ చూడండి మనం ఇక్కడ ఇంటు వ్యారియబుల్ అనేటువంటిది తీసుకున్నాం ఇక్కడ ఇంటు వ్యారియబుల్ కాదు ఇది ఆర్వి అనేది ఇప్పుడు స్ట్రింగ్ వ్యారియబుల్ కదా సో అందుకని నేను స్ట్రింగ్ వార్ అనేటువంటిది తీసుకుంటాను ఓకే సో ఈ విధంగా మనం తీసుకోకపోతే అది మనకు ఎర్రర్ వచ్చేస్తుంది అయితే ఇక్కడ కూడా ఒక ఎర్రర్ జనరేట్ అవుతుంది చూడండి ఇప్పుడు నేను రన్ చేస్తున్నాను చూడండి రెండు సెలెక్ట్ అయి ఉన్నవి ఇలా ఉండకూడదు కదా సో ఇలా ఉండకూడదు ఏదో ఒక్కటి సెలెక్ట్ అయి ఉన్నా పర్వాలేదు కానీ అలా రెండు మాత్రం సెలెక్ట్ అయి ఉండకూడదు ఓకే సో ఇప్పుడు దానికోసం నేను ఏం చేస్తున్నానంటే ఆర్వి డాట్ సెట్ ఓకే సో ఏదైతే సెట్ చేయాలనుకుంటున్నామో అది దాని వాల్యూని ఇవ్వాలనుకుంటున్నాను ఫర్ ఎగ్జాంపుల్ చికెన్ బిర్యానీ డిఫాల్ట్గా ఉండాలనుకోండి ఇప్పుడు రన్ చేస్తే నాకు ఇది మాత్రం సెట్ అయి ఉంది అయితే ఇక్కడ ఈ వాల్యూ మాత్రం కనిపించట్లేదు చూసారా అంటే నేను రన్ చేయగానే చికెన్ బిర్యానీ అనేది కనిపించాలి కదా మరి ఇక్కడ ఆప్షన్ వన్ సెలెక్ట్ అయి ఉంటే కనిపించట్లేదు సో కనిపించేలాగా మారాలి అని అంటే మనం ఏం చేయవచ్చు అంటే ఇక్కడ టెక్స్ట్లో మనం దీని యొక్క వాల్యూ అంటే ఎక్కడైతే డిఫైన్ చేసామో ఐ మీన్ ఎక్కడైతే క్రియేట్ చేసామో లేబుల్ అక్కడ నేనేం చేస్తున్నానంటే ఆర్వీ డాట్ గెట్ అనేటువంటిది తీసుకుంటున్నాను ఓకే సో ఇప్పుడు ఈ వాల్యూని కాల్ చేయాలి అది డైరెక్ట్ సో ఇప్పుడు నాకు ఆటోమేటిక్గా చికెన్ బిర్యానీ అనేది వచ్చేస్తుంది సో ఆప్షన్ టూ అంటే వెజ్ బిర్యానీ ఈ విధంగా వచ్చేస్తుంది ఓకే సో ఈ విధంగా మనం రేడియో బటన్స్ని యూజ్ చేయవచ్చు నంబర్స్కి కానివ్వండి లేదా స్ట్రింగ్కి కానివ్వండి ఓకే సో ఇప్పుడు సో చెక్ బటన్స్ అనేవి ఏ విధంగా క్రియేట్ చేయవచ్చు ఏ విధంగా యూజ్ చేయవచ్చు అనేటువంటి విషయాలను ఇప్పుడు మనం తెలుసుకుందాం ఓకే సో ఈ యొక్క చెక్ బటన్ని మనం క్రియేట్ చేయడానికి మనకు ఈ విధంగా ఫర్ ఎగ్జాంపుల్ సిబి ఈజ్ ఈక్వల్ టు చెక్ బటన్ అనుకోండి ఓకే సో చెక్ బటన్ అనేటువంటి మెథడ్ని తీసుకున్నాను యాజ్ యూజువల్ ఇప్పుడు మన మెయిన్ విండో కానీ ఫ్రేమ్ వన్ కానీ తీసుకోవాలన్నమాట దీంట్లో యాడ్ చేయాలనుకుంటే అది నేను ఫ్రేమ్ వన్లో యాడ్ చేయాలనుకుంటున్నాను సో ఫ్రేమ్ అనేది తీసుకున్నాను ఆ తర్వాత ఇక్కడ టెక్స్ట్ సో ఈ విధంగా తీసుకున్నాను డి వాంట్ పార్సిల్ అని ఒకవేళ పార్సెల్ కావాలంటే అతను దాన్ని చెక్ చేస్తాడనమాట ఓకే సో ఇక్కడ టూ టైప్స్ ఆఫ్ వాల్యూస్ ఉంటాయి దీంట్లో దానికంటే బిఫోర్ నేను వేరియబుల్ అనేది తీసుకుంటున్నాను సేమ్ రేడియో బటన్ లాగానే దీంట్లో కూడా వేరియబుల్ అనేది కావాలి సో దీనికి అది ఆర్వీ తీసుకున్నాం కదా మనం దీన్ని సివి అని తీసుకుందాం సివి మీన్స్ చెక్ బటన్ వేరియబుల్ ఓకే సో ఇప్పుడు నేను ఇక్కడ తీసుకుంటున్నాను సో ఫాంట్ ఇచ్చిన తర్వాత నాకు ఇంకేం కావాలి దీంట్లో ఓకే సో దీంట్లోపల రెండు విషయాలు మెయిన్గా వర్క్ అనమాట ఒకటి అంటే టూ టైప్స్ ఆఫ్ వాల్యూస్ ఉంటాయి అంటే ఆన్ వాల్యూ ఎస్ అనుకోండి ఆన్ వాల్యూ మీన్స్ చెక్ బాక్స్ని క్లిక్ చేసినప్పుడు రైట్ సో చెక్ బాక్స్ ఎలా ఉంటుందో మీకు కాసేపట్లో తెలుస్తుంది అండ్ ఆఫ్ వాల్యూ అనేది కూడా ఉంటుంది అనమాట దీనికి చెక్ చేయకపోతే ఓకే సో ఆఫ్ కోర్స్ నో అంటే జనరలీ మనం ఆఫ్ వాల్యూ అనేది యూజ్ చేయాల్సిన పని లేదు కానీ నేనైతే ప్రస్తుతానికి తీసుకున్నాను ఓకే సో ఇప్పుడు దీన్ని నేను అటాచ్ చేస్తాను మీరు కావాలనుకుంటే ఈ విధంగా కూడా తీ తీసేసుకోవచ్చు దీన్ని నేను జనరల్గా నెక్స్ట్ లైన్లో పెట్టుకున్నాను ఓకే సో దీన్ని అటాచ్ చేసే ముందు నేను ఏం చేయాలి ఈ యొక్క వేరియబుల్ ఉంది కదా దీన్ని డిఫైన్ చేయాలి లేదంటే ఎర్రర్ అలాగే ఉంటుందన్నమాట సో సివీ ఈజ్ ఈక్వల్ టు ఏంటంటే ఇది స్ట్రింగ్ వేరియబుల్ కాబట్టి స్ట్రింగ్ టైప్ వేరియబుల్ ఓకే సో ఇది ఫంక్షన్ మీరు ఇక్కడ పరాంతసిస్ అనేవి పెట్టకపోతే ఇది ఆబ్జెక్ట్ కాబట్టి ఈ పరాంతసిస్ మీరు పెట్టకపోతే అది వర్క్ చేయదనమాట ఓకే సో ఈ విధంగా నేను తీసుకున్నాను ఓకే సో ఆ తర్వాత ఇక్కడ మీరు చూస్తే అంటే దీనికి కూడా మీరు కావాలనుకుంటే ఇంటర్ టైప్ తీసుకోవచ్చు నేను అయితే ప్రస్తుతానికి స్ట్రింగే తీసుకున్నాను ఓకే ఇప్పుడు రన్ చేస్తున్నాను చూడండి సో ఇప్పుడు నాకు ఈ విధంగా వచ్చింది ఇది ఆటోమేటిక్గా చెక్ చేసి ఉంది ఇలా ఉండకూడదు మనకు కదా సో అంతేకాకుండా దీనికి కాస్త ప్యాడింగ్ అనేది ఇద్దాం అనుకుంటున్నాను సో ప్యాడ్ వై ఓకే ఈజ్ ఈక్వల్ టు ఓన్లీ పైన ప్యాడింగ్ మాత్రమే ఇవ్వాలనుకుంటున్నాను కింద జీరో ఓకే సో చూడండి ఈ విధంగా ఇచ్చేసాను ఓకే సో అఫ్కోర్స్ నేను కావాలనుకుంటే థర్టీ కూడా ఇవ్వచ్చు కింద మాత్రం ఒక టెన్ ఇచ్చేస్తే సరిపోతుంది అనుకుంటున్నాను ఓకే సో ఈ విధంగా నాకు వచ్చేసింది అయితే ఇది చూడండి ఇది ఆటోమేటిక్గా సెలెక్ట్ అయి ఉంటుంది అలా ఉండకూడదు మనం ఎప్పుడైతే సెలెక్ట్ చేస్తామో అప్పుడు మాత్రమే సెలెక్ట్ అయ్యి ఉండాలి సో అందుకని నేనేం చేస్తానండి ఇక్కడ సిబి డాట్ డీ సెలెక్ట్ అనేటువంటి మెథడ్ ఉంటుంది దాన్ని యూజ్ చేస్తున్నాను ఆ ఫంక్షన్ని కాల్ చేస్తే సరిపోతుంది అంతే ఇప్పుడు మనం సెలెక్ట్ చేసినప్పుడు మాత్రమే అది ఎనేబుల్ అవుతుంది ఓకే సో ఇప్పుడు దీన్ని ఇది కూడా ఏ విధంగా పనిచేస్తుంది అని అంటే సింపుల్గా చెప్పేస్తాను సేమ్ ఉంటుంది రేడియో బటన్ ఇది అయినా కూడా నేను మీకు ఒకసారి చూపిస్తాను ఇక్కడ చూడండి నేను ఒక ఫంక్షన్ని డిఫైన్ చేస్తాను ఓకే సో ఇప్పుడు ఇది కాపీ చేసుకుంటున్నాను నేను ఈ సేమ్ ఫంక్షన్ సేమ్ టైప్ ఉంటుంది కాబట్టి సో సీవీ అనేటువంటిది రాసుకోవచ్చు మనం ఇక్కడ లేబుల్ ఒకటి క్రియేట్ చేసుకుందాం సీవీ అండర్ స్కోర్ లేబుల్ అనేటువంటిది ఇంకా క్రియేట్ చేసుకోలేదు సో ఎర్రర్ వస్తుంది సో ఆర్వీకి బదులు నేను సీవీని తీసుకుంటాను ఓకే దీని యొక్క వాల్యూని తీసుకుంటాను ఎక్కడ నుంచి ఇక్కడ నుంచి రైట్ సో ఇప్పుడు నేనేం చేస్తానంటే ఈ యొక్క లేబుల్ అనేటువంటిది క్రియేట్ చేసుకుంటాను సో లేబుల్ని కూడా నేను ఇక్కడ నుంచి కాపీ చేసుకుంటున్నాను సేమ్ ఉంటుంది కాబట్టి జస్ట్ ఆర్వీకి బదులు సివి అనేది యూజ్ చేస్తున్నాను ఇట్ ఓకే సేమ్ టైప్ అంతే ఓకే సో ఇప్పుడు మనం రన్ చేద్దాం చూస్తే కనుక ఈ విధంగా వచ్చింది సో ఇక్కడ చికెన్ బిర్యానీ అనేది వచ్చింది ఎందుకు వచ్చింది అంటే ఇక్కడ ఆర్వీ నుంచి తీసుకుంటుంది కాబట్టి వాల్యూ సో సివి నుంచి తీసుకోవాలి వాల్యూ మనకు సో ఇక్కడ చూడండి ఇది అన్ చెక్లో ఉంది కాబట్టి నో అనేది వచ్చింది మీరు ఇప్పుడు చెక్ చేయగానే ఇది ఆటోమేటిక్గా ఎస్ అని మారాలి సో ఎందుకు మారలేదు అంటే ఈ యొక్క ఫంక్షన్ ఇంకా మనం కాల్ చేయలేదు ఓకే సో దీన్ని దేంతో కాల్ చేస్తాం మనం ఇక్కడ ఓకే సో కమాండ్ ఈజ్ ఈక్వల్ టు ఇది ఓకే సో ఇప్పుడు మీరు చూసినట్లయితే నేను రన్ చేస్తున్నాను చూడండి సో ఈ విధంగా నో అనేది వచ్చింది ఇప్పుడు నేను దీన్ని క్లిక్ చేయగానే చేస్తా అని వస్తుంది ఓకే సో ఈ విధంగా మనం చెక్ బాక్సెస్ యూజ్ చేయవచ్చు మీరు రేడియో బటన్ కరెక్ట్గా వింటే చెక్ బాక్స్ ఇది ఈజీగానే అర్థమవుతుంది ఓకే అయితే ఫ్రెండ్స్ దీంట్లో ఏంటంటే చెక్ బాక్సెస్కి రేడియో బటన్స్కి ఏంటి తేడా అంటే చెక్ బాక్సెస్ అనేవి ఇండిపెండెంట్గా వర్క్ చేస్తాయి ఓకే సో ఒక చెక్ బాక్స్కి రెండో చెక్ బాక్స్కి రిలేషన్ అనేది ఉండదు అంటే లైక్ ఇప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్ ఇది సిబి వన్ అని తీసుకొని నేను సిబి టూ అనేది తీసుకుంటే ఇప్పుడు ఆ రెండింటికి మనకు ఎలాంటి రిలేషన్షిప్ అనేది ఉండదు అంటే లైక్ ఇప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్ ఈ విధంగా తీసుకున్నాను కాసేపట్లో దీన్ని తీసేస్తాను కూడా కానీ జస్ట్ మీకు వివరించడం కోసం నేను ఈ విధంగా తీసుకుంటున్నాను సో సిబి వన్ వన్ సిబివన్ వన్ ఓకే సో ఈ విధంగా నేను తీసుకోవడం జరిగింది ఓకే ఇప్పుడు నేను రన్ చేస్తున్నాను చూడండి ఇక్కడ క్లిక్ చేస్తే నాకు ఇది వచ్చింది ఇప్పుడు దీనికి దీనికి సంబంధం లేదు అంటే రెండింటిని మనం చెక్ చేయవచ్చు రెండింటిని మనం అన్ చెక్ చేయవచ్చు కానీ రేడియో బటన్లో అలా కాదనమాట ఇక్కడ చూడండి ఈ విధంగా అది వర్క్ చేస్తుంది అంటే ఏదో ఒక ఆప్షన్ మాత్రమే తీసుకునేటివి రేడియో బటన్స్ అండ్ ఈ యొక్క చెక్ బటన్స్ ఏవైతే ఉన్నావో ఇవి ఇండిపెండెంట్గా వర్క్ చేస్తాయి ఓకే సో ఈ విధంగా మనం ఈ యొక్క చెక్ బటన్స్ని యూజ్ చేయవచ్చు ఆ తర్వాత ఇప్పుడు నెక్స్ట్ టాపిక్ వచ్చేసి మనకు డ్రాప్ మెనూస్ మెనూస్ని ఏ విధంగా క్రియేట్ చేయవచ్చు డౌన్ మెనూస్ లేదా డ్రాప్ డౌన్స్ అని కూడా అనవచ్చు సో లేదా ఆప్షన్ మెను అని కూడా దీన్ని పిలవచ్చు అనమాట మనం ఓకే సో అది ఏ విధంగా క్రియేట్ చేయవచ్చో ఇప్పుడు తెలుసుకుందాం రైట్ సో ఇక్కడ చూస్తే మనకు నేను ఏ విధంగా తీసుకుంటున్నానంటే ఆప్స్ అంటే ఆప్షన్స్ అనుకోండి ఆప్స్ ఈజ్ ఈక్వల్ టు ఆప్షన్ మెనూ ఓకే సో ఈ మెథడ్తో మనం దీన్ని క్రియేట్ చేసుకుంటాం సో దీన్ని నేను ఫ్రేమ్ వన్లో యాడ్ చేయాలనుకుంటున్నాను కాబట్టి ఫ్రేమ్ వన్ అనేది తీసుకుంటున్నాను అండ్ ఆ తర్వాత నాకు బలా వేరియబుల్ అనేది డిఫరెంట్గా తీసుకుంటాం అనమాట అంటే సెలెక్టెడ్ అని తీసుకుంటున్నాను చూడండి సెలెక్టెడ్ అని తీసుకుంటున్నాను ఓకే సో సెలెక్టెడ్ అనేది మనం డిఫైన్ చేయాల్సి ఉంటుంది సో ఆప్షన్స్ ఏముంటాయంటే ఫర్ ఎగ్జాంపుల్ జాన్యువరి మూడు తీసుకున్నాం ఓకే సో వీటిని దీంట్లో చాలా మార్పులు చేయాల్సి వస్తుంది మనం ఫస్ట్ అయితే ఇది డిఫైన్ చేసుకుందాం సెలెక్టెడ్ అనేటువంటిది దీంట్లో మనం యూజ్ చేసేటువంటి ఒక వేరియబుల్ అనమాట ఓకే సెలెక్టెడ్ ఈజ్ ఈక్వల్ టు ఇది స్ట్రింగ్ వేరియబుల్ టైప్ కాబట్టి స్ట్రింగ్ వార్ అనేది తీసుకుంటున్నాను మనం ఈ విధంగా తీసుకున్నాం కదా ప్యాక్ అనేటువంటి స్క్రీన్ పైన యాడ్ చేస్తున్నాను ఏ విధంగా కనిపిస్తుందో చూడండి ఈ విధంగా కనిపిస్తుంది చూడండి సో ఇక్కడ మనకు దీనిపైన క్లిక్ చేస్తే నాకు ఈ విధంగా వచ్చింది దీంట్లో ఏమీ కనిపించట్లేదు ఓకే సో అలా కనిపించాలంటే మనం ఏం చేయొచ్చు అంటే ఇక్కడ చూడండి సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు దీని నుంచి కాస్త స్పేస్ అనేది కావాలి నేను ఇంతకుముందు దానికి ప్యాడ్ వై అనేటువంటిది యూజ్ చేస్తున్నాను సో టాప్లో జీరో ఉన్నా సరే కానీ కింద మాత్రం థర్టీ ఉండాలి సో ఇప్పుడు చూడండి ఇప్పుడు మనకు దీని నుంచి కాస్త స్పేస్ అనేది దొరికింది ఓకే ఎనీవేస్ ఇప్పుడు దీనికి కూడా స్పేస్ ఇద్దాం కాసేపట్లో సో ఇప్పుడు నాకు ఏంటంటే అక్కడ ఆప్షన్ రావాలంటే సెలెక్ట్ అయ్యి సెలెక్టెడ్ డాట్ సెట్ అనేటువంటిది తీసుకొని దీని లోపల నేను ఏదైతే సెలెక్ట్ చేయాలనుకుంటున్నానో అది ఫర్ ఎగ్జాంపుల్ మార్చ్ అనేటువంటిది సెలెక్ట్ చేయాలనుకోండి ఓకే సో మార్చ్ సెలెక్ట్ అయి ఉండాలి ఓకే సో ఇప్పుడు చూస్తే మనకు ఈ విధంగా మార్చ్ అనేది సెలెక్ట్ అయి ఉంటుంది సో జనవరి ఫిబ్రవరి మార్చ్ మన ఇష్టం మళ్ళీ తర్వాత మనం చేంజ్ చేయవచ్చు సో ఈ యొక్క ఫాంట్ సైజులో మనం మార్చాలంటే ఏం చేయొచ్చు అంటే ఇక్కడ చూడండి ఈ యొక్క కాన్ఫిగ్ అనేటువంటిది యూజ్ చేయవచ్చు మనం ఓకే సో ఇక్కడ ఆప్స్ డాట్ కాన్ఫ్లిక్ సో దీని లోపల నేను ఈ యొక్క ఫాంట్ సైజ్ అనేది ఇది తీసుకుంటే కనుక ఓకే సో ఇప్పుడు రన్ చేస్తే నాకు దీని యొక్క ఫాంట్ అనేది మారింది కానీ ఈ మెను యొక్క ఫాంట్ మాత్రం మారలేదు దాన్ని కూడా మనం మార్చవచ్చు ఏ విధంగా ఉంటుందంటే ఇక్కడ నేను ఫర్ ఎగ్జాంపుల్ ప్యాడ్ వై అనేది అయితే తీసుకుంటున్నాను ఫస్ట్ ఓకే ఫర్ ఎగ్జాంపుల్ నేను ట్వంటీ తీసుకుంటున్నాను సో ఈ విధంగా నాకు వచ్చింది సో యాక్చువల్లీ సో పైన ఆల్రెడీ ఉంది కాబట్టి కింద మాత్రమే తీసుకుంటున్నాను థర్టీ తీసుకుంటున్నాను ఓకే సో దీన్ని హ్యాండిల్ చేసేటప్పుడు మాత్రం జాగ్రత్తగా వేయండి ఓకే సో జనవరి ఫిబ్రవరి మార్చ్ ఓకే సో ఇప్పుడు ఈ మెను యొక్క ఫాంట్ కూడా నేను మార్చాలంటే ఈ విధంగా మార్చవచ్చు అంటే ఇక్కడ చూడండి చాలా కొంచెం ట్రిక్కీగా యూజ్ చేయాల్సి ఉంటుంది దీనికి సో మీరు ఏం చేయాల్సి ఉంటుందంటే ఇక్కడ నేను ఆప్షన్స్ మెను అనేటువంటిది క్రియేట్ చేసుకుంటున్నాను వేరియబుల్ ఇది తీసుకొని సో దీంట్లోపల నేను ఏం చేస్తానంటే ఇక్కడ మనం ఏదైతే మా మన విండో ఉందో అది ఫ్రేమ్ వన్ కదా సో ఫ్రేమ్ వన్ డాట్ నేమ్ టు విడ్జిట్ అని ఒక ఫంక్షన్ ఉంటుందన్నమాట సో లోపల మనం ఏం చేయాలంటే మనం దేన్నైతే తీసుకోవాలనుకుంటున్నామో అది తీసుకోవాలి అంటే ఈ యొక్క ఆప్స్ అనేటువంటిది తీసుకొని లోపల మెనూ నేమ్ అనేటువంటిది తీసుకోవాలి మెను నేమ్ ఓకే సో మెనులో ఉండేటువంటి ఐటెం కాబట్టి మెను నేమ్ అని దాన్ని తీసుకుంటాం సో ఈ విధంగా మనం ఒక ఆప్షన్స్ మెను అనేటువంటి ఆప్స్ మెను అనేటువంటి ఒక వేరియబుల్ క్రియేట్ చేసుకున్నాం కదా సో ఇప్పుడు దీన్ని అంటే ఇది ఒక ఆబ్జెక్ట్ అనమాట యాక్చువల్లీ సో డాట్ దీని త్రూ మనం దాన్ని మార్చొచ్చు అనమాట అంటే ఇప్పుడు ఈ కాన్ఫ్యూ ఏదైతే ఉందో దీన్ని ఇక్కడ మనం యూజ్ చేస్తే ఇప్పుడు దాని సైజు కూడా మారుతుంది ఓకే మీకు ఏదైనా డౌట్ ఉంటే కనుక దీన్ని మరోసారి చూడండి మీకు ఈజీగానే అర్థమవుతుంది ఓకే సో ఈ విధంగా మనం మనకు కావాల్సిన ఫాంట్ ఇవ్వచ్చు వాటికి కావాల్సిన కలర్ కూడా ఇవ్వచ్చు ఓకే సో మెనూని మాత్రం మనం ఈ విధంగా హ్యాండిల్ చేస్తాం హ్యాండిల్ చేస్తాం ఈ టూ స్టెప్స్ మాత్రం మీరు నోట్ చేసుకోవాల్సి ఉంటుంది సో ఈ విధంగా మనం ఈ యొక్క ఆప్షన్స్ని తీసుకోవచ్చు అయితే ఫ్రెండ్స్ ఇక్కడ ఈ ఆప్షన్స్ ఈ విధంగా కాకుండా ఒక లిస్ట్లో కూడా తీసుకోవచ్చు అనమాట మనం అంటే లైక్ ఇప్పుడు నేను ఇది కాపీ చేసుకుంటున్నాను ఇక్కడ నుంచి కట్ చేస్తున్నాను సో నేను ఏం చేస్తానంటే ఒక లిస్ట్ అనేది క్రియేట్ చేసుకుంటాను ఫస్ట్ సో మంత్స్ కాబట్టి మంత్స్ అని తీసుకుంటున్నాను అనుకోండి మంత్స్ అనేటువంటి లిస్ట్ ఇది ఓకే సో దీని లోపల జనవరి ఫిబ్రవరి మార్చ్ వచ్చింది మిగిలినవి కూడా మనం తీసుకోవచ్చు ఇక్కడ కావాలనుకుంటే సో మార్చ్ డిసెంబర్ ఓకే సో దీని లోపల కంప్లీట్ అన్ని మంత్స్ వచ్చినవి ఇప్పుడు దీన్ని నేను ఇక్కడ యూజ్ చేయాలనుకుంటే ఇక్కడ ఆస్టరిస్క్ తీసుకొని మంత్స్ అనేటువంటిది తీసుకోవాలన్నమాట ఓకే సో ఇది ఏంటంటే ఈ మల్టిపుల్ ఆర్గ్యుమెంట్స్ని పంపించేటువంటి పద్ధతి కదా సో ఈ విధంగా మనం వాటిని పంపించవచ్చు ఆర్బిటరీ ఆర్గ్యుమెంట్స్ అంటాం కదా సో మనం ఆల్రెడీ దాని గురించి నేర్చుకున్నాం కాబట్టి నేను ఇంకా దాని గురించి మాట్లాడను సో ఇప్పుడు ఇది లిస్ట్ని పంపిస్తున్నాం కాబట్టి ఈ విధంగా మనం పంపించాల్సి ఉంటుంది ఓకే సో ఇప్పుడు కూడా మనకు అది పర్ఫెక్ట్గా వర్క్ చేస్తుంది ఇక్కడ చూడండి జనవరి ఫిబ్రవరి మార్చ్ ఏప్రిల్ మే జూన్ జూలై ఆగస్ట్ సెప్టెంబర్ ఈ విధంగా మనం మనకు నచ్చినటువంటి మెనూ ఐటెంని మనం సెలెక్ట్ చేసుకోవచ్చు ఓకే సో ఆ తర్వాత ఇప్పుడు నాకు నేనేం చేయాలనుకుంటున్నాను అంటే ఈ యొక్క స్లైడర్ అనేటువంటిది ఏ విధంగా ఏ విధంగా యూజ్ చేస్తామో నేను మీకు నేర్పించబోతున్నాను సో ఇప్పుడు వరకు మనం నేర్చుకున్న విషయాలను ఒకసారి గమనించండి మనం ఫ్రేమ్ ఏ విధంగా క్రియేట్ చేయాలో నేర్చుకున్నాం దాని లోపల వీటిని ఏ విధంగా ప్యాక్ చేయవచ్చు ఏ విధంగా గ్రిడ్ని కూడా యూజ్ చేయవచ్చు మీరు కావాలనుకుంటే అది కూడా తెలుసుకున్నాం ఈ బటన్ అంటే ఇదివరకు నేర్చుకున్న విషయమే ఓకే సో ఆ తర్వాత ఇక్కడ రేడియో బటన్స్ని ఏ విధంగా మనం యూజ్ చేయవచ్చో నేర్చుకున్నాం ఆ తర్వాత ఈ యొక్క చెక్ బాక్సెస్ ఏ విధంగా యూజ్ చేయవచ్చో ఏ విధంగా క్రియేట్ చేయచ్చో నేర్చుకున్నాం ఓకే సో ఆ తర్వాత ఇక్కడ డ్రాప్ డౌన్ లిస్ట్ని ఏ విధంగా క్రియేట్ చేయవచ్చో నేర్చుకున్నాం సో ఫైనల్లీ అంతేకాకుండా మనం జియోమెట్రీ గురించి కూడా నేర్చుకున్నాం జియోమెట్రీ ఫంక్షన్తో మనం దీని యొక్క సైజ్ విండో సైజ్ని ఏ విధంగా డిఫైన్ చేస్తామో నేర్చుకున్నాం కదా సో ఆ తర్వాత ఇప్పుడు మనం ఏం నేర్చుకోవాలంటే ఈ యొక్క స్లైడర్ అనేటువంటిది ఫైవ్ టాపిక్స్ కదా ఒకటి ఫ్రేమ్స్ రెండు రేడియో బటన్స్ మూడు చెక్ బాక్సెస్ నాలుగు డ్రాప్ డౌన్ లిస్ట్ ఇప్పుడు ఫైనలీ మనం నేర్చుకోవాల్సిన అంశం ఏంటంటే ఈ యొక్క స్లైడర్స్ ఓకే స్లైడర్స్ని ఏ విధంగా యూస్ చేస్తామో ఇప్పుడు నేను మీకు నేర్పిస్తాను ఓకే సో ఈ స్లైడర్స్ని నేను క్రియేట్ చేయడం కోసం నేను ఏం చేద్దాం అనుకుంటున్నాను అంటే మరొక ఫ్రేమ్ని క్రియేట్ చేయాలనుకుంటున్నాను సో ఇప్పుడు యాక్చువల్లీ ఇంకో రెండు ఫ్రేమ్స్ని నేను క్రియేట్ చేస్తాను సో చాలా అందంగా ఉంటాయి అనమాట అయితే మనం పక్కపక్కన ఇంకా స్పేస్ ఉంది కాబట్టి మనకి సో అంటే లైక్ ఇప్పుడు విడత అనేటువంటిది నేను ఎంత తీసుకున్నాను నైన్ హండ్రెడ్ తీసుకున్నాను ఓకే సో దీనికి విడత ఎంత ఇచ్చాను ఫోర్ హండ్రెడ్ ఇచ్చాను ఈ ఫ్రేమ్కి సో ఇప్పుడు ఫ్రేమ్ టూ నేను ఒక త్రీ హండ్రెడ్ తీసుకుంటున్నాను ఓకే సో ఫ్రేమ్ టూ అంతే కదండి క్రియేటింగ్ ఫ్రేమ్ దీంట్లో కూడా వచ్చింది అంతే సో క్రియేటింగ్ ఫ్రేమ్ టూ అనుకోండి ఓకే సో ఫ్రేమ్ టూని నేను తీసుకోవడం జరిగింది ఇది నేను రన్ చేస్తే నాకు ఇక్కడ ఏమీ కనిపించదు కదా సో ఇప్పుడు నేను ఇది కాలం వన్కి యాడ్ చేస్తున్నాను అంటే దీని పక్కన నాకు అది రావాలి ఓకే సో రో జీరో కాలం వన్ ఇది ఓకే సో ఇప్పుడు దీని లోపల ఇప్పుడు నేను ఈ యొక్క స్లైడర్ని ఏ విధంగా మనం క్రియేట్ చేయవచ్చు అంటే దీన్ని స్కేల్ అనేటువంటి మెథడ్తో యూజ్ చేయవచ్చు అయితే దీంట్లో టూ టైప్స్ ఆఫ్ స్లైడర్స్ ఉంటాయి ఫస్ట్ వర్టికల్ స్లైడర్ని నేను తీసుకుంటున్నాను విఈఆర్ అంటే వర్టికల్ అనుకోండి ఓకే సో ఇప్పుడు చూడండి అది ఏ విధంగా పనిచేస్తుందో స్కేల్ అనేటువంటిది తీసుకున్నాను సో దీంట్లో దీంట్లో మనం యాడ్ చేయాలనుకుంటున్నాను అంటే ఫ్రేమ్ టూలో యాడ్ చేయాలనుకుంటున్నాను ముఖ్యంగా రెండు ఆర్గ్యుమెంట్స్ ఉంటాయి ఒకటి ఫ్రమ్ అండర్ స్కోర్ అంటే ఫ్రమ్కి మాత్రం ఈ అండర్ స్కోర్ యూజ్ చేస్తాం ఎందుకో తెలియదు మనకు సో జీరో నుంచా ఫిఫ్టీన్ నుంచా థర్టీ నుంచా మీ ఇష్టం ఏదైనా తీసుకోవచ్చు నేను జీరో నుంచి తీసుకుంటున్నాను జీరో టూ అనేటువంటిది టూ హండ్రెడ్ ఓకే ఇది ఏ విధంగా పనిచేస్తుందో మీకు కాసేపట్లో అర్థమవుతుంది ఓకే సో ఆ తర్వాత నేను దీన్ని గ్రిడ్ తోటే యాడ్ చేయాలనుకుంటున్నాను ఎందుకంటే దీని పక్కన నేను ఈ యొక్క హార్జెంటల్ది కూడా నేను తీసుకుందాం అనుకుంటున్నాను సో అందుకని గ్రిడ్ అనేటువంటి సిస్టంలో నేను రో జీరో తీసుకొని కాలం జీరో అనేది తీసుకుంటాను నేను ప్యాడ్ వై అనేటువంటిది దీనికి తీసుకుంటాను ప్యాడ్ వై అనేటువంటిది నాకు జస్ట్ బాటమ్కి మాత్రమే కావాలి కాబట్టి జీరో కామా ట్వంటీ అనేది తీసుకుంటున్నాను ఇప్పుడు మనం దీన్ని రన్ చేసి చూద్దాం ఓకే సో ఈ విధంగా స్లైడర్ అనేది వస్తుందనమాట ఇక్కడ చూడండి ఇక్కడ జీరోతో స్టార్ట్ అవుతుంది దీన్ని ఈ విధంగా మనం యూజ్ చేయవచ్చు ఓకే సో ఈ విధంగా మనం దీన్ని యూజ్ చేయవచ్చు వెరీ గుడ్ ఇప్పుడు ఇప్పుడు నేను హారిజెంటల్కి సంబంధించినటువంటి స్లైడర్ని కూడా నేను క్రియేట్ చేసుకుంటాను సో ఇప్పుడు హారిజెంటల్ కాబట్టి హెచ్ఓఆర్ అనేది తీసుకుంటున్నాను సేమ్ స్కేల్ అనేది తీసుకుంటాం సేమ్ ఉంటుంది అనమాట ఓకే సో సేమ్ ఉంటుంది కాబట్టి నేను దీన్ని కాపీ చేస్తున్నాను ఇక్కడ పేస్ట్ చేసేస్తున్నాను ఓకే సో ఇది కూడా జీరో టు టూ హండ్రెడే రావాలి నాకు అయితే మెయిన్ చేంజ్ ఏం కావాలంటే దీని ఇక్కడ చేంజ్ అంటే వర్టికల్కి దీనికి ఓరియంట్ అనేటువంటిది ఎక్స్ట్రాగా వస్తుంది ఓకే ఓరియంట్ ఈజ్ ఈక్వల్ టు హారిజంటల్ అన్నీ కూడా మనకు క్యాపిటల్ లెటర్స్ ఉండాలి ఓకే సో ఇప్పుడు దీన్ని నేను గ్రిడ్కి యాడ్ చేయాలి ఏ విధంగా యాడ్ చేస్తాను హెచ్ఓఆర్ డాట్ గ్రిడ్ అనేది తీసుకొని సో రో అనేది సేమ్ జీరో ఉంటుంది కాలం మాత్రం పక్క కాలంలో నాకు దీన్ని యాడ్ చేయాలనుకుంటున్నాను సో కాలం ఈజ్ ఈక్వల్ టు వన్ ఆ తర్వాత ప్యాడ్ వై ఈజ్ ఈక్వల్ టు సేమ్ ఇదే విధంగా జీరో ట్వంటీ అనేటువంటి తీసుకొని రన్ చేస్తున్నాను చూడండి సో నాకు ఈ విధంగా సెకండ్ ఫ్రేమ్లో ఈ యొక్క వర్టికల్ స్లైడర్ అండ్ హారిజెంటల్ స్లైడర్ అనేది వచ్చింది టూ స్లైడర్స్ని మనం క్రియేట్ చేస్తాం అయితే వీటిని ఏ విధంగా యూస్ చేస్తామనేది నేను ఇప్పుడు ప్రాక్టికల్గా మీకు చూపిస్తాను ఓకే సో దీనికోసం నేను ఒక ఫంక్షన్ అనేది క్రియేట్ చేసుకుంటున్నాను సో ఈ ఫంక్షన్స్లో మనం దీని యొక్క వాల్యూని తీసుకుంటాం ఓకే సో ఇప్పుడు నేను రెండు ఫంక్షన్స్ని రాసుకుంటున్నాను ఫస్ట్ సో బాక్స్ అండర్ స్కోర్ విఈఆర్ అనే ఫంక్షన్ నాకు ఏం చేస్తుందంటే ఒక ఆర్గ్యుమెంట్ తీసుకుంటుంది నమ్ అనేటువంటి ఆర్గ్యుమెంట్ లేదా నమ్ అండర్ స్కోర్ వి ఓకే ఇది వర్టికల్ నంబర్ని తీసుకుంటుంది కాబట్టి ఓకే సో నేను చూపిస్తాను కాసేపట్లో ఏం చేస్తుంది అనేది నేను ప్రింట్ చేస్తున్నాను చూడండి ఇప్పుడు నమ్ వి అనేటువంటిది నేను ప్రింట్ చేస్తున్నాను నమ్ అండర్ స్కోర్ వి దట్స్ ఇట్ ఓకే సింపుల్ సో సింపుల్ కదా సో ఇప్పుడు నాకు ఏ ఈ ఫంక్షన్ కాల్ చేసినప్పుడు ఏమవుతుంది ఈ యొక్క ఆర్గ్యుమెంట్లో ఏదైతే వాల్యూ ఉంటుందో అది ప్రింట్ అవుతుంది ఓకే సో ఇప్పుడు నేను దీన్ని ఇక్కడ కాల్ చేస్తున్నాను ఇక్కడ ఫస్ట్ వర్టికల్ స్కేల్ని నేను ఎక్కడైతే క్రియేట్ చేసుకున్నానో అక్కడ ఓకే సో కమాండ్ యాక్చువల్లీ మనం ల్యామ్డా అనేది యూజ్ చేయాల్సి ఉంటుంది కానీ దీంట్లో అవసరం ఉండదు అనమాట అంటే డిఫాల్ట్గా ఒక ఆర్గ్యుమెంట్ని ఇది రిటర్న్ చేస్తుంది ఓకే స్కేల్ అనేటువంటి దాంట్లో మనం కమాండ్లో కమాండ్డా కాదు కమాండ్ సో కమాండ్ వేరియబుల్లో మనం ఇచ్చేటువంటి ఫంక్షన్కి అది ఒక ఆర్గ్యుమెంట్ని డీఫాల్ట్గా ఇస్తుందనమాట మనం ల్యామ్టా యూజ్ చేయాల్సిన పనే లేదు ఓకే సో ఇప్పుడు నేను ఇది చూపిస్తున్నాను మీకు ఇప్పుడు రన్ చేస్తున్నాను చూడండి ఇప్పుడు నేను ఎప్పుడైతే ఈ యొక్క వర్టికల్ స్లైడర్ని ఈ విధంగా తీసుకుంటానో అప్పుడు నాకు ఈ యొక్క దాని వాల్యూ అనేది వస్తుంది చూడండి ఇక్కడ ఫిఫ్టీన్ వచ్చింది ఇప్పుడు నేను మరోసారి కాల్ చేస్తే సిక్స్టీన్ వస్తుంది సెవెంటీన్ ఎయిటీన్ నైన్టీన్ ఓకే సో ఈ విధంగా తీసుకుంటే ఇప్పుడు నేను ఎక్కడైతే దాన్ని ఉంచానో ఆ వాల్యూ అనేది వస్తుంది అంటే మనం జరిపే కొద్దీ ఆ వాల్యూ అనేది వస్తూనే ఉంటుంది ఓకే సో టూ హండ్రెడ్కి టూ హండ్రెడ్ జీరోకి జీరో ఈ విధంగా వస్తుంది ఓకే సో ఎగ్జిట్ ఆ తర్వాత ఇప్పుడు నేను సేమ్ ఇదే టైప్లో నేను ఈ యొక్క హారిజెంటల్కి కూడా ఇస్తాను ఓకే సో ఇక్కడ హారిజెంటల్కి ఇస్తున్నాను సో బాక్స్ విఆర్కి బదులు హెచ్ఓఆర్ అనేటువంటిది నేను తీసుకుంటున్నాను సో సేమ్ ఫంక్షన్ నాకు కావాలి ఏం లేదు చిన్న చేంజ్ బాక్స్ అండర్ స్కోర్ హెచ్ఓఆర్ అంతే ఓకే సో నమ్ అండర్ స్కోర్ వీకి బదులు నమ్ అండర్ స్కోర్ హెచ్ ఇప్పుడు నాకు ఇది ప్రింట్ అవ్వాలి దట్స్ ఇట్ ఓకే సో ఇది ప్రింట్ అవ్వాలి ఇప్పుడు నేను ఎఫ్ టెన్ తీసుకుంటున్నాను ఇప్పుడు రెండు కూడా వర్క్ చేస్తున్నాయి ఇప్పుడు ఇది తీసుకుంటే ఇది ప్రింట్ అవుతుంది ఇది తీసుకుంటే ఇది ప్రింట్ అవుతుంది చూడండి దీని వాల్యూ మనం ఎక్కడ ఆప్తే అక్కడ అది ప్రింట్ అవ్వడం జరుగుతుంది ఓకే సో పర్ఫెక్ట్గా నాకు వర్క్ అవుతుంది రైట్ సో ఇప్పుడు దీన్ని యూజ్ చేసుకొని నేనేం చేస్తానంటే ఒక బాక్స్ అనేది క్రియేట్ చేస్తాను ఓకే సో ఫస్ట్ నేను ఒక ఈ ఫ్రేమ్ ఉంది కదా సో మరొక ఫ్రేమ్ని తీసుకుంటున్నాను ఇక్కడ చూడండి సేమ్ కాపీ చేసుకున్నాను ఓకే సో ఇది వచ్చేసి ఫ్రేమ్ త్రీ అన్నమాట ఓకే సో ఇది థర్డ్ కాలంలో నాకు రావాలి సో దీని వాల్యూ కూడా ఈ విధంగా ఉంది పర్ఫెక్ట్ ఓకే సో ఎఫ్ టెన్ ఈ విధంగా నాకు వస్తుంది రైట్ సో దీని వాల్యూ నేను టూ హండ్రెడ్ చేస్తున్నాను ఇంతకుముందు దాన్ని చూడండి సరిపోతుంది టూ హండ్రెడ్ చేసినా కూడా అది పెద్దగా చేంజ్ అవ్వట్లేదు ఓకే ఎనీవేస్ ఇప్పుడు నేను దీని లోపల ఒక లేబుల్ అనేది తీసుకుంటాను జస్ట్ ఓకే సో లేబుల్ వచ్చేసి బాక్స్ అండర్ స్కోర్ ఎల్బిఎల్ ఓకే సో బాక్స్ అనేటువంటిది తీసుకున్నాను సో లేబుల్ కాబట్టి ఈ విధంగా లేబుల్ ఫంక్షన్ తీసుకుంటాం దేంట్లో యాడ్ చేయాలనుకుంటున్నాను ఫ్రేమ్ త్రీలో యాడ్ చేయాలనుకుంటున్నాను ఓకే సో ఫ్రేమ్ త్రీలో యాడ్ చేస్తున్నాను దీని ఒక టెక్స్ట్ వచ్చేసి నాకు దీనికి ఒక బ్యాక్గ్రౌండ్ కలర్ అనేది ఇద్దాం అనుకుంటున్నాను నేను ఓకే సో దట్ ఈస్ బ్లూ అనుకోండి ఓకే సింపుల్ అంతే నేను ఇప్పుడు దీన్ని ప్యాక్ చేసేస్తాను సో బాక్స్ లేబుల్ డాట్ ప్యాక్ నాకు ఈ యొక్క ప్యాడ్ వై అనేటువంటిది మాత్రం అవసరం సో ప్యాడ్ వై మాత్రం ఇచ్చేస్తున్నాను ఓకే సో ఇప్పుడు నేను రన్ చేస్తున్నాను మీరు చూడొచ్చు ఇక్కడ నాకు ఇది వచ్చింది ఇక్కడ బాక్స్ అని లోపల ఉంది కాబట్టి ఈ విధంగా ఉంది ఒకవేళ నేను ఇప్పుడు బాక్స్ అనేటువంటిది తీసేస్తున్నాను అనుకోండి ఇప్పుడు నేను బాక్స్ అనేటువంటి టెక్స్ట్ తీసేసాను ఇక్కడ నథింగ్ టెక్స్ట్ ఏమీ లేదు అంటే మనకు ఈ విధంగా ఉంటుంది ఓకే ఇప్పుడు దీని ప్యాడ్ ఎక్స్ ప్యాడ్ వైని మనం దీంతో ఇన్ఫ్లుయెన్స్ చేస్తే కనుక మనకు ఏం జరుగుతుందో చూపిస్తాను ఇప్పుడు ఓకే సో ఎక్కడున్నవి మనకు ఈ యొక్క వర్టికల్ ఫంక్షన్ ఉంది కదా దీన్ని తీసుకుంటున్నాను నేను ఇప్పుడు ఈ ప్రింటింగ్ని తీసేసాను ఇప్పుడు మనకు దీన్ని ఇన్ఫ్లుయెన్స్ చేయాలి అది కదా సో ఇక్కడ డాట్ కాన్ఫిగ్ అనేటువంటిది తీసుకుంటున్నాను సో తీసుకొని నాకు ఏం చేయాలి ప్యాడ్ వై అనేటువంటి దాన్ని ఇన్ఫ్లుయెన్స్ చేయాలి ఓకే సో ప్యాడ్ వై అనేటువంటిది దేంతో ఇన్ఫ్లుయెన్స్ చేయాలి అని అంటే ఈ యొక్క దీంట్లో వచ్చేటువంటి వాల్యూ అనేది దానికి ఇచ్చేయాలి అంతే ఓకే సో ఎందుకంటే వర్టికల్గా కాబట్టి వర్టికల్గా దీని యొక్క సైజ్ అనేది మారాలి ఇప్పుడు చూడండి ఈ విధంగా చూసారా ఈ విధంగా మనం దీన్ని యూజ్ చేయవచ్చు పర్ఫెక్ట్ కదా పర్ఫెక్ట్ సో ఇప్పుడు హారిజెంటల్గా కూడా దీన్ని మనం ఏ విధంగా చేయవచ్చు అనేటువంటిది తెలుసుకుందాం నేను సేమ్ ఇదే కాన్ఫ్లిక్ట్ని తీసుకుంటున్నాను ఇక్కడ పేస్ట్ చేసేస్తున్నాను ఇక్కడ నాకు హెచ్ అనేటువంటిది రావాలి అయితే ప్యాడ్ వైకి బదులు ప్యాడ్ ఎక్స్ అనేటువంటిది తీసుకుంటే సరిపోతుంది సేమ్ లేబుల్ కాబట్టి రైట్ సో ఇప్పుడు రన్ చేస్తున్నాను చూడండి నాకు హారిజెంటల్గా ఈ విధంగా మారుతుంది రైట్ సో ఇంకా బయటకు వెళ్తుంది టూ హండ్రెడ్ అంటే మనకు ఇంతవరకు ఈ వరకు తీసుకుంటే సరిపోతుంది ఓకే ఇప్పుడు హారిజెంటల్గా తీసుకొని వర్టికల్గా నేను తీసుకుంటే ఈ విధంగా నేను ఇన్ఫ్లుయెన్స్ చేయవచ్చు చూసారా సో ఈ విధంగా మనం దీన్ని వాడచ్చు ఓకే ఈ యొక్క స్లైడర్స్ని ఈ విధంగా మనం యూజ్ చేసుకోవచ్చు ఓకే సింగిల్ స్లైడర్తో మనం దీన్ని రెండింటినీ కూడా ఇన్ఫ్లుయెన్స్ చేయవచ్చు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను హారిజంటల్ స్లైడర్ని మాత్రమే యూజ్ చేసి నేను మొత్తం కంప్లీట్గా అది స్క్వేర్ లాగా దాన్ని నేను ఇన్ఫ్లుయెన్స్ చేయాలనుకుంటే ఏం చేయొచ్చు అంటే ప్యాడ్ వై అనేటువంటిది కూడా సేమ్ వాల్యూ ఇచ్చేస్తే సరిపోతుంది ఓకే సో ఇప్పుడు నేను హారిజంటల్ స్లైడర్ని మాత్రమే జరుపుతున్నాను సో ఇప్పుడు హైట్ వీటితో రెండు కూడా ఇన్ఫ్లుయెన్స్ అవుతాయి చూడండి ఈ విధంగా స్క్వేర్ లాగా వచ్చేస్తుంది చూసారా సో ఈ విధంగా కూడా మనకు నచ్చిన విధంగా మనం దీన్ని చేయవచ్చు సో ఇలాంటి సాఫ్ట్వేర్స్ మనం క్రియేట్ చేసేటప్పుడు అంటే ఐ మీన్ ఎలాంటి సాఫ్ట్వేర్ అయినా సరే అది హోటల్ మేనేజ్మెంట్ అప్లికేషన్ కావచ్చు స్కూల్ మేనేజ్మెంట్ కావచ్చు కాలేజ్ మేనేజ్మెంట్ కావచ్చు ఇన్స్టిట్యూట్ మేనేజ్మెంట్ కావచ్చు ఇన్వెంటరీ సిస్టమ్ కావచ్చు ఇలా ఎన్నో రకాల సాఫ్ట్వేర్స్ మనం తయారు చేసే క్రమంలో మనకు రకరకాలుగా ఈ ఆప్షన్స్ అనేవి ఈ విడ్జెట్స్ అనేవి ఉపయోగపడతాయి సో మీకు ఇవి చాలా చాలా నచ్చినాయని నేను అనుకుంటున్నాను సో ఫ్రెండ్స్ మీకు ప్రతి పాయింట్ని ఎక్స్ప్లెయిన్ చేసేందుకు నేను చాలా చాలా కష్టపడుతున్నాను సో నా కష్టాన్ని గుర్తిస్తే మీరు ఈ వీడియోని లైక్ చేయండి అదేవిధంగా మీ ఫ్రెండ్స్తో ఫేస్బుక్లో కానీ ట్విట్టర్లో కానీ ఏదైనా సోషల్ నెట్వర్కింగ్ సైట్లో కానీ మర్చిపోకుండా షేర్ చేయండి ఓకే సో ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్